వల్లరి వీలుతోనూ వీక్షించండి వసంత వల్ల వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెనహో వసంతకాల వసంత లక్ష్మి ఏ కథలను వసంత లక్ష్మి కాల ఆలపించగా హో వసంత కాల మరుదెంచన హో వసంత వసంత వల్లరి వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఈవాల్టి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన కథ బేరం వింటారు సమ్మర్ హాలిడేస్ అనంతరం కాలేజీ తెరవడంతో అడ్మిషన్స్ సందడితో కాలేజీలో ఎక్కడ చూసినా హడావిడిగా ఉంది ఆఫీస్లో ఎవరి పనులు వాళ్లు జోరుగా చేసుకుపోతున్నారు ప్యూన్ వెంకన్న హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారండే అంటూ ఎటో వెళ్ళిపోయాడు వాడెప్పుడు అంతే ఎవరిని పిలుస్తున్నారో కూడా చెప్పడు పక్కనుంచి అలా అరుస్తూ పోతాడు ఎవరి దగ్గర అరిచాడో వాళ్ళను ఉద్దేశించినట్టుగా అర్థం చేసుకోవాలి కాని అవధాని మాత్రం తనని కాదేమోలే అనుకుని మళ్లీ పనిలో బుర్రదూర్చాడు మేమలేనండే పిలుస్తుంటే అలరే వెంకన్న మళ్లీ అవధాని దగ్గరకొచ్చి క్లర్క్ మొగుడిలా అరిచాడు ఆ అరుపుకు అవధాని ఒక్కసారి అదిరిపడ్డాడు అవధానంటే ఆ కాలేజీలో ప్యూన్ నుంచి ప్రిన్సిపల్ వరకు అలిసే అతనితో అరుస్తూ మాట్లాడడం అక్కడో ఆనవాయితీ అనాదిగా వస్తున్న ఆ ఆనవాయితీని మెట్లెక్కుతున్న ప్రతి కుర్రాడికి మొట్టమొదటి రోజే బుర్రకెక్కిచ్చేస్తారు అంతే అవధాని ఆ కుర్రాడికి ఓ కుక్క పిల్లలా కనపడతాడు దాంతో తాను అజానుబాహుడులా భావించుకుంటూ అవధానితో ఆడుకోవడం అలవాటైపోతుంది వాళ్లకి చూస్తున్న ఫైళ్లను పక్కన పెట్టి మెల్లగా ప్రిన్సిపాల్ గదిలో పెట్టాడు ఎప్పుడూ ధుమధుమలాడే ప్రిన్సిపల్ శేషావతారం మొహంలో మందహాసం కనిపించేసరికి అవధాని కొంత కుదుటపడ్డాడు ఇంకెవ్వరూ లేకపోవడంతో గదిలో నిశ్శబ్దం నాట్యం చేస్తోంది సిగరెట్టు కాలుస్తూ పొగ రింగుల్ రింగులుగా వదులుతూ ఏదో ఆలోచిస్తున్న శేషావతారం అవధాని రాకను గమనించి ఆప్యాయంగా నవ్వాడు ఎందుకో గదా అవధాని అన్నాడు ఆ చూడు మిస్టర్ అవధాని ప్రిన్సిపల్ చెప్పడం మొదలెట్టారు ఆ మాటకే అవధాని మతిపోయినట్టయింది ఈ పదిహేను సంవత్సరాల సర్వీసులో అతడు ఇంత సౌమ్యంగా ఎన్నడూ మాట్లాడలేదు ఎప్పుడు పిలిచినా ఏదో మందలింపుతో తప్ప ఇలాంటి పలకరింపులు ఏనాడూ లేవు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలోయ్ సాయంత్రం కాలేజీ అవగానే మా ఇంటికి రాగలవా అంటూ ముగించారు ప్రిన్సిపల్ నల్లటి మీసాలతో పెద్ద పెద్ద కళ్ళకి అంతకంటే పెద్ద కళ్ళజోడుతో కుర్చీలో నిండుగా ఉన్న భారీ విగ్రహానికి నల్లటి సూటు పులి నోటి నుంచి మనిషి మాటలు వచ్చినట్టుగా ఉన్నాయి అతని మాటలు అయ్యా మీ దయ అవధాని ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అన్నాడు మా ఇల్లు తెలుసా తెలుసు సార్ మఠం వీధిలోనే కదూ ఆ ఆ అవీధిలోనే చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎవరిని వెంటేసుకురాకే నువ్వు ఒక్కడి మెల్లిగా హెచ్చరించాడు ప్రిన్సిపాల్ చిత్తం అంటూ బయటపడ్డాడు అవధాని సాయంత్రం ఆఫీసు పని ముగించుకుని అవధాని ప్రిన్సిపాల్ ఇంటి ముఖం పట్టాడు ప్రిన్సిపాల్ అతనితో అంత ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే ఎంతకీ ఆ విషయం ఏమిటో పట్టడం లేదు అవధానికి కుటుంబ విషయాలా అంటే తన విషయాలు ఎవ్వరికీ తెలియవు ఇక ఇలాంటి విషయాల్లో శేషావతారం చాలా అతీతుడు ఆఫీసు విషయాలకు వస్తే అవి ఆఫీసులోనే మాట్లాడుకోవచ్చు కదా ఆలోచిస్తున్న అవధాని కాళ్ళు మఠం వీధిలోకి దారితీశాయి నిట్టే గుర్తుపట్టి గేటు తీసుకుని లోపలికడుగు పెట్టాడు చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ లోపల గుబురుగా పెరిగిన జాజి పందిరి ఏపుగా పెరిగిన అశోక వృక్షాలు అక్కడక్కడ కూరగాయల పాదులు పాముల్లా వేళ్లాడుతున్న పొట్లకాయలు లోపలికొస్తేనే గాని కనబడిని రెండంతస్తుల భవనం కుక్కలున్నాయి జాగ్రత్త అన్న బోర్డు చూసేసరికి అవధాని కాళ్ళు ముందుకు పడలేదు దానికి నిదర్శనంగానే కుక్క అరుపు లంఘించుకుంది పర్వాలేదు మనిషికి తగ్గ జంతువులే అనుకుంటూ అక్కడే నిలబడిపోయాడు రావోయ్ అక్కడే నిలబడిపోయావేమిటి శేషావతారం మాటలు విని అనుసరించాడు అవధాని అనుకోని అతిథి మర్యాదలు అవగానే శేషావతారం అడిగాడు నీకెంతమందోయ్ పిల్లలు కుర్చీలో కూర్చున్న అవధాని మరింత ఇరుక్కుపోయాడు ఈ మజ్జయితగాడికి అమర్చారు అమర్చారేమిటి చెప్పమా అని స్వాగతంలో అనుకుంటూ ముగ్గురండి అంటూ అనుమానంగానే చూశాడు అబ్బా పెద్ద బాధ్యతే మాట అంటూ శేషావతారం సిగరెట్టు ముట్టించాడు అవునన్నట్టుగా తలాడించి ఊరుకున్నాడు అవధాని నీకో సహాయం చెయ్యాలని పిలిచాను అయ్ శేషావతారం మాటలకి అవధానిగా తుక్కుమన్నాడు ఏమిటి వీడి ధోరణి ఏ పని చేసినా లాభం ఎంతో లెక్కలేసే మనిషి ఇలా ఒక్కసారిగా మారిపోయాడేమిటి చెప్పమా తనకి సహాయం చేస్తే అతనికొచ్చే లాభం ఏమిటి అవధాని ఆలోచనలు పరిపరివిధాలుగా పోయాయి అయ్యా మీ దయ అప్రయత్నంగా అన్నాడు శేషావతారం సిగరెట్టు దమ్ము లాగుతూ అన్నాడు అడ్మిషన్స్ చాలా హడావిడిగా ఉన్నాయి కదూ ఒక్కడివే అందులో సమర్థుడివి అందుకే నీకో సీట్ ఇప్పించ ఉపోద్ఘాతం చాలా చిరాకేసింది అవధానికి ఓ పక్కన ఆఫీస్ పనితో తలనొప్పి వచ్చి చస్తుంటే అదే గోల అయినా సరే ఏమీ మాట్లాడలేని పరిస్థితి నువ్వో పని చేస్తే నీ కష్టాలు నా కోరికలు తీరుతాయి శేషావతారం కుర్చీలోంచి వంగి అన్నాడు అవధాని ఏం మాట్లాడకపోయేసరికి ప్రిన్సిపల్ గారే మళ్ళీ అన్నాడు అదే రోయ్ సీటుకి నూట యాభై ఇప్పించావంటే నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఏమంటావు ప్రిన్సిపాల్ గారు ఒక్కసారి గట్టిగా అరిచాడు అమాంతంగా పట్టిన చెమటని తుడుచుకుంటూ డబ్బు లేకపోయినా సరే ఏదో పరువు ప్రతిష్ఠలతో బ్రతుకుతున్నాను సార్ మా వంశంలో ఇంకా ఇలాంటి నీచ స్థితికి ఎవ్వరూ దిగజారలేదు ఆవేశంగా అన్నాడు ఆ తర్వాత కాసేపు ఆగాడు మళ్లీ అందుకున్నాడు నో సారీ సార్ నా దారి నన్ను వదిలేయండి సార్ నా ఆత్మాభిమానాన్ని చంపుకు నేను బ్రతకలేను అంటూ లేవబోయాడు అవధాని సరే అయితే ఓ మాట మళ్ళీ ఆలోచించుకో నీ వంశంలో ఎవరూ ఇటువంటి పని చేయలేదు కనుకనే నీ స్థితి అలా ఉంది నాతో చేతులు కలిపావంటే నిన్ను అందలం ఎక్కించలేనేమో గాని కనీసం పై మెట్టు వరకు ఎక్కించగలంలే ఏం లేదు బాగా ఆలోచించుకుని చెప్పు అంటూ అవధానిని సాగనంపాడు శేషావతారం ఆ రాత్రి అవధానికి నిద్రపట్టడమే కష్టమైపోయింది సుడులు సుడులుగా వస్తున్న ఆలోచనల నుండి తప్పించుకోలేకపోయాడు సాయంత్రం ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు పదే పదే తలుపుకొస్తున్నాయి నిజమే నా తండ్రి నా స్థితిలోనే ఉండేవాడు నలుగురు కూతుళ్ళకి పెళ్లి చేసి పదివేలు అప్పు నాకు వదిలిపెట్టిపోయాడు నా ఎంఏ డిగ్రీ కూడా పనికి పనికిరాకుండా పోయింది హ ఆఖరికి గుమాస్తాగిరి సంపాదించేసరికి నా వయస్సు మూడు పదులు దాటింది ఇంకో ఇరవై సంవత్సరాలు దాటేసరికి ఎదిగిన కూతుళ్ళకి పెళ్లి చేయడం చాలా కష్టమైన పని అని తెలిసొచ్చింది శేషావతారం నా లాగే ఎమ్మె కానీ రూపాయికున్న అసలు విలువతో ప్రిన్సిపల్ పదవి కొనుక్కుని వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నాడు ఇక నా సహోద్యోగులు అంతేను ఆ సుబ్బారావు చేసేది గుమాస్తాగిరి అయితేనే తయారై తయారయ్యొస్తాడు అతని దృష్టిలో నేనెందుకు పనికిరాని వ్యధవని అంతే నాకంటే జూనియర్ అయినా సరే నా మీదే ఎగురుతూ ఉంటాడు ఇక తక్కిన వాళ్ల సంగతి సరే సరే ఏ ఒక్క మనిషి అయినా తనని గుర్తించాడా ఏం జీవితం ఇదంతా నాకు డబ్బు లేదనేగా ఇలా ఆలోచనలతో అవధాని బుర్ర వేడెక్కిపోయింది లేదు నేను డబ్బు సంపాదించాలి నేనందరిలోనూ గుర్తింపు పొందాలి అని అవధాని ఓ నిర్ణయానికి వచ్చేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది మర్నాడు ఉదయం ఎన్నడూ లేని ఉత్సాహంతో కాలకృత్యాలు ముగించి ఎప్పుడు కాలేజీ టైం అవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఇక తన జీవితానికొక గుర్తింపు సంఘంలో విలువ వస్తాయి ఏవైనా సరే ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటూ కాలేజీ టైం అవడంతో ఇంటి నుండి బయలుదేరాడు ప్రిన్సిపల్ రూంలోకి వెళ్లేసరికి ఆయన అవధానిని చిరునవ్వుతో ఆహ్వానించాడు అవధాని నిర్ణయాన్నిట్టే గుర్తుపట్టి నేను అనుకున్నానులే అంటూ అభినందించాడు అవధాని ఏదో సార్ మీ దయ అవధాని సిగ్గు అభినయిస్తూ అన్నాడు సరేలే నీ పని చూసుకో అంటూ శేషావతారం అవధానిని పంపేశాడు రెన్నెళ్లు తిరిగేసరికి కాలేజీ సీట్ల అమ్మకంలో మంచి అనుభవం వచ్చింది అవధానికి ఎవరి స్థోమతను బట్టి వాళ్లు కొనుక్కున్నారు మూడు నుంచి ఐదు పులిబుర్రలు పలికాయని నలుగురు అనుకున్నారు అవధాని తీరు పూర్తిగా మారిపోయింది పెద్ద కూతురు పెళ్లి భారీ ఎత్తున జరిపించాడు ఇంట్లో శేషావతారం ఫోటో తగిలించి రోజూ ఉదయాన్నే దానికి పూజ చేయడం తన దినచర్యలో భాగమైంది ఇక ఆఫీస్లోనూ బయట తన విలువను తన స్థానాన్ని అమాంతంగా ఆరుమెట్లెక్కించేశాడు అవధాని అలవాటు పడ్డ ప్రాణాలు అలవాటు మానుకోవడం చాలా కష్టం దాంతో కాలేజీ నిధులు కూడా దారి మళ్లింపులు జరిగాయి స్టూడెంట్ల స్కాలర్షిప్స్ సంగతి అయితే సరే సరి వాళ్లకి చేతి చాలా తక్కువ మొత్తంలో ఉండేది అవధాని చేయని సాహసాలు అకృత్యాలు లేనే లేవు ఆమ్యామ్యా లేకపోతే పేపర్ కదలడం అసంభవమై కూర్చుంది ప్రైవేట్ కాలేజ్ అవడంతోనూ అందులోనూ ఆ కాలేజీ వ్యవస్థాపకులు పార్లమెంటు మెంబరు కూడా అవడం వల్ల చాలామంది జడిసి ఆ కాలేజీ చీకటి వ్యవహారాలు తెలిసినా తెలియనట్టే ఊరుకున్నారు కాని ఆఖరికి ఎవరో తెగించి రిపోర్టు చేశారు అంతే అంతవరకు నిరాటంకంగా సాగిన కథకు అక్కడ ఫుల్ స్టాప్ పడింది ప్రిన్సిపల్ శేషావతారం గుండె గుబగుబలాడింది మర్నాడే ఆ కాలేజీ వ్యవస్థాపకుడు రామరాజు స్వయంగా కాలేజీ ఆఫీసుకొచ్చి అంతా విచారిస్తాట రాత్రికి రాత్రి ప్రిన్సిపల్ శేషావతారం గుమాస్త అవధాని ఇంటికి పరిగెత్తాడు అవధాని ఆ సమయంలో తనదైన ప్రత్యేక గదిలో స్కాచ్ విస్కీతో మజా చేసుకుంటున్నాడు అతనికి అతని భార్య హుషారునిస్తోంది నిషా కళ్లల్లో ప్రిన్సిపల్ ఆకారం మెరిసింది కళ్ళు నులువుకుంటూ చూశాడు అవధాని ఎదురుగా శేషావతారం బాబోయ్ గారు అంటూ అవధాని లోపలికి పోయింది ఎవరూ కూర్చోమనకుండానే కుర్చీలో కూర్చుని ఎవరైనా వింటారేమోనని మెల్లగా చెప్పడం ప్రారంభించాడు శేషావతారం చూడవధాని రేపు ఇన్స్పెక్షన్ అట రాజుగారు వస్తున్నారు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా పర్లేదు గాని నువ్వు సహాయంగాని చెయ్యకపోతే నేను మునిగిపోతాను నా ప్రోద్బలం వల్ల నువ్వు చేసిన తప్పులన్నీ నానెత్తికి చుట్టుకుంటాయి ఊపిరి పీల్చుకున్నాడు శేషావతారం అంచేత సార్ ఏమంటారు మీరు ముద్దగా అడిగాడు అవధాని శేషావతారం మళ్లీ చెప్పడం ప్రారంభించాడు ఒక కాలేజీకి అయి నేను ఈ పని చేయడం వల్ల రేపు ఇన్స్పెక్షన్ అయ్యాక ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను అంచేత రేపటికి మాత్రం రాజాగారి ముందు ఆ తప్పుడు పనులన్నీ నువ్వే చేశావని నామమాత్రంగా ఒప్పేసుకో శేషావతారం మాటల్ని మధ్యలోనే ఆపి బాబాబో ఆ పాలిటిక్స్లోకి నన్ను లాక్కండయ్యా అయ్యా బాబు ప్రిన్సిపాల్ గారు అంటూ మత్తుగా అనసాగాడు అవధాని ఇటు చూడవధాని ఇవి చేతులు కావు కాళ్ళు ఇక్కడెవరు లేరు కదా ఇదిగో నిజంగా నీ ఆళ్లే పట్టుకుని బ్రతిమాలుతున్నాను నా పెళ్ళాన్ని నా బిడ్డల్ని రక్షించవయ్యా మందులో ఉన్న అవధానికి విషయం పూర్తిగా అర్థం కాకపోయినా కొంత అర్థమైంది అంచేత సులువుగా ఒప్పేసుకున్నాడు ప్రిన్సిపల్ శేషావతారం పాచిక పారింది మర్నాడు రాజుగారొచ్చి దర్యాప్తు జరిపాడు మొత్తం కాలేజీ ఫండ్లో యాభై వేలు మాయమైనా ప్రిన్సిపల్ తనకేమీ తెలియదన్నాడు అంతా గుమస్త అవధాని చేసినట్టు గుర్తించాడు మెడకు చుట్టుకుంది ఇది సాక్ష్యాధారాలతో రుజువైంది అవధాని గుట్టునంతా గుండెల్లో ఉంచుకుని అంతా తన తప్పేనని ఒప్పుకున్నాడు ప్రిన్సిపల్ సేవ్ అయిపోయాడు కాని అవధాని బ్రతుకు బుగ్గైపోయింది ఉద్యోగం ఊడింది నీ ఉద్యోగం కాపాడతానన్న ప్రిన్సిపల్ అందరితో సహా నలుగురి ముందు ఇలాంటి పవిత్ర దేవాలయాలకు చీడ పురుగులా పుట్టావు నీలాంటి స్వార్థపరుల వల్లనే విద్యాలయాలు పాడైపోతున్నాయి అన్నాడు అవధానితో అన్నీ సహనంగా భరించాడు పువర్ అవధాని తర్వాత అతనేమయ్యాడో తెలీదు కాని శేషావతారం లాంటి వాళ్ళున్నంతకాలం ఇలాంటి అవధానులు బలవుతూనే ఉంటారు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రచించిన కథ బేరం విన్నారు వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వెవ్యూ యాజ్ ఆల్ సూ సీ